నడుస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళకి. సుధాకర్ రెడ్డి గారు సార్, విజయ్ గారు నమస్కారం. మీకు విల్సన్ గారు, గఫూర్ గారికి నమస్తే చెప్పండి. సరే, ఈ వీళ్ళకి మీకు ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కారణం ఏమంటే, ఈ పల్లెల్లో సామెత ఉంది, వగలేని మొగుడికి మాటలు ఎక్కువ అని. వీళ్ళంతా వగలేని మొగుళ్ళు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తే ఏమనుకోదు, ఒక్క అర నిమిషంలో. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఇద్దరు ఉండేవాళ్ళు, మాది ఒక పల్లెటూరు అండి, దాసరి పల్లె అండి. మా ఊర్లో అంతా జామకాయలు ప్రసిద్ధి కాబట్టి తీసుకెళ్లి సంతలో అమ్ముకుని తెచ్చేవాళ్ళు. అంటే మా రోజు ఒక అతను వస్తూ భార్యకి పకోడీ పట్టలం కూడా తెచ్చేవాడు, ఒక పూలు కూడా. ఇంకొక అతను ఉత్త చేతులతో వస్తాడు. అయితే ఈ పకోడీ పట్టలం తెచ్చినోడి రోజు భార్య తిడుతూ ఉండేది. తిట్టడం అంటే బూతులన్నీ అంటే పల్లెల్లో మాటలు మనం ఎందుకు. కానీ ఈ ఖాళీగా వచ్చిన మొగుడికి పాపం వేడిగా కర్రల పొయ్యి మీద నీళ్లు కాచి వేడి నీళ్లు బాగా వేసి వీపు రుద్దేది. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది ఇలా పకోడీ తెచ్చిన మొగుడిని తిడతా ఉంది, ఊరికా వచ్చిన మొగుడికి నీళ్లు పోస్తాంది ఎందుకని ఆలోచిస్తే ఆ తర్వాత అర్థమైందండి. వీడు రోజు సగం కళ్ళు తాగేసి పిల్లాన్ని కాకా పట్టడం కోసం పకోడీ పూలు తెచ్చి నిద్రపోతుంటాడు. వీడేమో అమ్మిన సరుకు అంతా తెచ్చి భార్య చేతిలో పెట్టి సుఖంగా ఆమెకి ప్రేమ అనురాగం అందిస్తుంటాడు. అంటే ఇదంతా కూడా పకోడీ ప్యాచ్ అండి. ఏది మన జగన్మోహన్ రెడ్డితో ఉన్న వాళ్ళందరూ జనాల్ని కాకా పట్టడం కోసం సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తూ అభివృద్ధిని నీరు కార్చి సర్వనాశనం చేస్తున్నాడు. అలాగే ఇంకొక సామెత ఉంది, సన్నాసి మొగుడు సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, తెచ్చింది ఏమీ లేదండి. ఈ సన్యాసి ముఖ్యమంత్రి దావోసుకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఏం తెచ్చావంటే పాత వాటిని చెల్లేసుకొచ్చాడు. ఇలాంటి దరిద్రపు గొట్టు పరిపాలనలో ప్రజలు తిరస్కరించక ఏం చేయాలో చెప్పండి. అవినీతి ఎంత ఉందంటే అండి, ఎక్కడ పడితే అక్కడండి. అంటే మళ్ళీ పల్లెల్లో సామెత చెప్తా అంటాడు, పెట్టెత్తితే పెట్టకు పెట్ట అంటే మట్టి పెట్ట అంటే పిల్ల అంటాము, అది ఎత్తితే కూడా అక్కడ ఒక అప్పు ఉందంట. అలా తాగుబోతులు వ్యసన పనులు ఊరంతా అప్పులు చేసి నాశనం చేస్తారన్నట్టుగా ఈ అవినీతి ఎక్కడ పడితే అక్కడ ఉందండి. ఉదాహరణ చెప్తాను, మా కాళహస్తి నియోజకవర్గంలో రేణుగుంట మండలం ఉందండి. ఇక్కడ వెలుగు ప్రాజెక్ట్, దీన్నే డ్వాక్రా అని అంటాం. ఎంత ఘోరం అంటే నిన్ననే పాపం వాళ్ళు ఎవరో వచ్చారు ఎస్టీలు, సార్ 2 లక్షల లోన్ శాంక్షన్ చేస్తారంటండి పేదవాళ్ళకి. ఆ 2 లక్షల్లో 1 లక్ష రూపాయలు ఈ వెలుగు వాళ్ళు అధికారులంతా పనిచేసుకుంటారు. వీళ్ళకి తెలియదు చదువు సాము రాదు, అడిగింది ఇచ్చారు తీసుకెళ్ళిపోమని. తర్వాత చూస్తే వాళ్ళు ఆ 2 లక్షలు అప్పు కట్టాలి, అప్పటికి వీళ్ళు మా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటారు. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే కింద నుంచి పై వరకు పంచుకుంటుంటారు. సార్, లేని రుణాలు కూడా అంటే యూనిట్ లేకుండా ఆవులు గొర్రెలు లేని వాళ్ళు కూడా 5,000 అప్పు లంచం ఇస్తే యూనిట్ ఉన్నట్టు చూసి డబ్బులు ఇచ్చేస్తున్నారు, 50,000 లక్ష ఏదో. అందరు కలిసి తినేస్తున్నారండి. నిన్ననే నాకు కొంతమంది చెప్పారు, ఓహో అప్పుడు అనుకున్నా అంటే పాలకులు మంత్రులు ఎర్రచందనం అమ్ముకుంటుంటే, ఇసుక తోలుకుంటుంటే, దొంగ మద్యం అమ్ముకుంటుంటే ఈ వీళ్ళ దగ్గర పనిచేసే ఈ వెలుగు లేకపోతే చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా సగం దోచుకుంటుంటే అందరూ కలిపి ఇది దోపిడీ రాజ్యంగా మారిపోయింది. కాబట్టి ప్రజలందరూ వీళ్ళని తిరస్కరిస్తారు. ఎక్కడ పడితే నేను మీకు గుర్తుంటే చాలా రోజులకు ముందే చెప్తాను, గడప గడపకు పోతే కడప రాళ్లతో కొడతారని. ఇప్పుడు ఆ పరిస్థితి ఉత్పన్నం కావడంతో ఈ బస్సు యాత్ర తుస్తూ మన్నదండి, అందరికీ తెలుసు. ఈ ఫ్రస్ట్రేషన్ లో నోటికొచ్చినట్టు నేను విన్నాను, అచ్చెన్నాయుడు గారిని ఏదో ఆయన తల తీసేస్తా ఏదేదో అంటున్నాడు. అచ్చెన్నాయుడు గారి ఒక కాలు పొడవు లేదు అతను, అచ్చెన్నాయుడు గారి కాలు అంత లేదు లేదా వేలంత లేదు, ఏం మాట్లాడండి. అయ్యే వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు కొట్టేస్తారా, చంపేస్తారా, నరికేస్తారా, ఎంట్రక పీకుతారా? ఎవరైనా వైసీపీ నాయకులు నాలాంటి బట్ట తలవాడి చెవులు పైన ఒక వెంట్రక పీకగలరా? ఏంటండి ఫ్రస్ట్రేషన్? అందుకే నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మా టెలికాస్ట్ లో చెప్పారు, వార్ వన్ సైడే అని. ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు ఓట్లేసే స్థితిలో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి. మేము ఎవరమైనా నిద్రపోతుంటే కూడా జనం మమ్మల్ని కొట్టి తట్టి లేపి ఎలక్షన్ లో పోటీ చేయమని ఓట్లేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్వనాశనం చేశారు. వీళ్ళు ఇంకా 30 ఏళ్ళు ఉంటారంట, 3 ఏళ్ళకే ఇంకా పదాలు చెప్పకూడదు. రాష్ట్రాన్ని ఇలా దరిద్రంగా మార్చేసిన వ్యక్తి 30 ఏళ్ళుంటే సర్వనాశనం అని. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి.
దోపిడీలు, భూకబ్జాలు, అసలు ఇక్కడ ప్రభుత్వం లేదండి, ఇదొక దోపిడీ రాజ్యం, మొత్తం దోపిడీదారులే. వీళ్ళకి అవినీతి పరులైన అధికారులు లేదా పోలీసులు వీళ్ళందరూ కూడా కలిసి దోచుకుంటున్నారండి. కాబట్టి ప్రజలు అడుగడుగున తిరస్కరిస్తున్నారు, మాకు టీడీపీ వాళ్ళకి ఎర్ర తివాచి పరుస్తున్నారండి. మేము మీకు తెలిసి మొన్నే మీరు మా మహానాడు చూశారు సార్, నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటున్నా, సహజంగా సమావేశాలకు రావాలంటే ఆ మండలము నియోజకవర్గ ఇన్ఛార్జీలు బస్సులు ఏర్పాటు చేసి జనాన్ని అడుక్కొని బస్సులు ఎక్కించి వాళ్ళకి నీళ్లు బిర్యానీలు పెడితే తప్ప రాని పరిస్థితి. ఇప్పుడు అలా కాదండి, వాళ్ళే పిలుస్తున్నారు. నన్నైతే మా వెదురుగొప్ప మండలం ఒక అతను ఫోన్ చేశాడు, అన్న నేను కారు తెస్తాను, ఆ కారులో నువ్వు కూర్చున్నా నేను తీసుకెళ్తామని, నీకేవి అంత డబ్బు ఉందనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మేమంతా త్యాగం చేస్తాం. అంటే ఇప్పుడు రివర్స్ అయిందండి, కార్యకర్తలే నాయకులు పిలుస్తున్నారు రండి పోదామని. కాబట్టి ప్రజల్లో విపరీతమైన మార్పు రావడం వల్లనే మాకు స్థలం సరిపోనంత జనం వచ్చారండి. ఒంగోలు 500,000 మంది రావడం అంటే ఏ ఖర్చు లేకుండా, ఖర్చు లేకుండా ఎవరికి వాళ్ళు ఎండల్లో పరుగులు తీసొచ్చారు, మాకు వాళ్ళకి తగిన భోజనాలు కూడా కల్పించలేకపోయి అనుకున్న దానికి రెట్టింపు వస్తే ఎవరు చేయలేం కదండి. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తే ఈ పకోడీ బ్యాచ్ ఉంది కదా, ఏది జగన్ రెడ్డి పరిపాలనకి అంతమయ్యే రోజులు వచ్చాయి. మాకు ఎదురులేని తిరుగులేని మెజారిటీని ప్రజలు కట్టబెడతారు, వన్ సైడే వారుంటాదన్నది అందరూ గుర్తించాలి. ఓకే సుధాకర్ రెడ్డి గారు, విల్సన్ గారు.